స్తోత్ర బలిస్తో మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే కోటి కోటి స్తోత్రం తండ్రి 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 నిన్నటి బాధలంతా నిన్నటి బాధలంతా మాయమయే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నాలో నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం తండ్రి 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 ప్రైజ్ ది లార్డ్ దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఆదివారము. ఈరోజున మనందరము కూడా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని, మన తోటి సహోదరి సహోదరుని ప్రభువు కల్పించుకుందా. వారికి కావలసిన ఆరోగ్యం ప్రసాదించాలని పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంతానం వెళ్ళే వారి కొరకు, నిరుద్యోగంతో బాధపడుతున్న వారి కొరకు, అప్పులు బాధలలో ఉన్న వారి కొరకు ఇది బలి పూజలో మనందరము భక్తితో శ్రద్ధలతో ప్రార్థించుదాం. ఆ దేవుడు వారందరినీ ఆశీర్వదించాలని, వారికి కావలసిన ప్రతి అవసరాన్ని తీర్చాలని ముఖ్యంగా ప్రార్థించుదాం. కావున కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడించి ఈ గొప్ప దివ్య బలి పూజలో పాల్గొని ప్రభు మన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలను పొందుదాం. ఓ ప్రభువా, మేము నీ దేవలమునిని ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలయని స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణాస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మూడు పట్టణాలు మనకేం బోధిస్తున్నాయో దాన్ని ఒక రెండు నిమిషంలో మనం ఆలకించి ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతునిగా మారెదను. ఈరోజు 14వ సామాన్య ఆదివారము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆదివారపు పట్టణములు మనలను వ్యక్తిగతంగా ఎంతగానో బలపరుస్తున్నాయి. అది ఏ విధముగా అంటే, పునీత పౌలు గారు పలుకుతున్నారు, దుష్టిని వలన వచ్చే బలహీనతలు, ఆ యొక్క శోధనలు నా జీవితంలో దేవుని కృపచేత నేను వాటిని ఆశీర్వాదముగా మార్చుకుంటానని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా అనేక విధమైన శోధనలు, పాపములకు గురి అవుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాగ్దానాన్ని స్మరిస్తూ
ఆ యొక్క స్మరించిన వాగ్దానంలో హృదయంలో మనం తీసుకొని ఆ యొక్క వాగ్దానాన్ని అనుసారం మనం జీవించినట్లయితే ఆ యొక్క బలహీనత మనకు బలముగా మారబోతుంది. అదేవిధముగా ఈరోజు యేసు ప్రభు అదే చేస్తున్నాడు. సువిశేష పఠనంలో తాను ఉన్న ఆ యొక్క ప్రదేశములో, పుట్టిన స్థలములో, అన్నాతమ్ముల మధ్యలో జీవిస్తున్న వ్యక్తి వారి యందు దేవుడు గొప్ప కార్యములు చేయాలని తలంచి ఉన్నప్పుడు వారి యొక్క అవిశ్వాసము వారికి వారి యొక్క ఆశీర్వాదాలను దూరం చేసింది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఈ క్షణము, ఈ ఆదివారము ఈ యొక్క ప్రకటనలతో మనలను హెచ్చరిస్తున్నారు. అది ఏమంటే, నీవు విశ్వసించి ప్రార్థించినప్పుడు ఆయన యొక్క శక్తి నీలో ప్రవహించి ఆయన బలముతో నిన్ను పైకి లేపుతాడని 2 పఠనంలో పలుకుతుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క బలహీనతలను, మనం చేసిన ప్రతి ఒక్క తప్పిదములను ప్రభువుకు సమర్పించుకొని ఆయన కృపలో జీవించాలని మనం ఈ యొక్క బలి పూజకు మనం తయారవుదాం. మనం చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని ప్రభు ముందు ఒప్పుకొని, ప్రభువా, తెలుసో తెలియకో చేసిన తప్పిదాలను మన్నించండి, నన్ను మరలా నీ బిడ్డగా అంగీకరించి నన్ను నీ శక్తితో నీ ఆత్మతో నింపుమయ్యాని ప్రభును ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వీశ్వరునితోను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనగా తలవంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, నా ప్రభువా దయ చూపుము, నా ప్రభువా దయ చూపుము. అందరం సంతోషంతో చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుని మహిమ గీతం ద్వారా స్తుతించి ఆరాధించుకుందాం. స్తోత్రం. ప్రజలకు ఎల్ల వేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర స్తోత్రం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, ఆమేన్. నిన్ను వేడుచున్నాము, నీ దయనీలలో కోరెదము, నిన్ను వేడుచున్నాము,
దయనేలలో కోరెదము మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక స్తుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక స్తుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పితయొక్క పుత్రుడ శ్రీ యేసువా స్తోత్రం లోక పాప పరిహార ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పరిశుద్ధులు మీరు మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము ఓ సర్వేశ్వర మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించి నీ కుమారుని బాధామైన శిలువ మరణము ద్వారా విమోచించితివి పాపమనుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. అందరము కూర్చుని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినను వెనుకున్నను ఒక ప్రవక్త ఉన్నాడని గ్రహించరు. మొదటి పట్టణము ఎజెకేలు గ్రంథము 2:2 నుండి 5 వరకు. ఎజెకేలు గ్రంథము 2:2 నుండి 5 వరకు. ఆ వాణి నాతో మాట్లాడుచుండగా దేవుని ఆత్మ నాలోనికి ప్రవేశించి నన్ను పైకి లేపెను. ఆ వాణి ఇంకను ఇట్లనెను, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలుల చెంతకు పంపెదను. వారు నా మీద తిరుగుబాటు చేసి ఇంకనూ చేయించునే ఉన్నారు. వారి పూర్వులు అట్లే చేసి వారు మొండివారు, నన్ను లెక్క చేయని వారు. యావే ప్రభువైన నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదను. ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని గ్రహించురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ అధ్యాయం 12 వచనములు 7 నుండి 10 వరకు. పౌలు గారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ అధ్యాయం 12 వచనములు 7 నుండి 10 వరకు. కానీ నేను చూచిన అద్భుత విశేషములను గురించి గర్వముతో ఉబ్బిపోకుండా నా శరీరంలో ఒక ముళ్ళు గుచ్చబడినది. అది సైతాను దూతగా పనిచేసి నన్ను నలగొట్టి గర్వము లేకుండా చేయును. దీనిని గూర్చి 3 ప్రభునకు మనవి చేసి తిని దానిని తొలగింపవలేనని ప్రార్థించి తిని అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను గర్వింతును. క్రీస్తు కొరకైన బలహీనతలు, అవమానములు, కష్టములు, హింసలు, బాధలు నాకు తృప్తినే కలిగించును. ఏలైనా నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఇది దేవుని వాక్కు. స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను పొందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 6 వరకు. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమున ప్రార్థన మందిరములో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి, ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది, ఈయన ఇంటి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నారు, ఈయన వడ్రంగి కాడా, మరియమ్మ కుమారుడు కాడా, యాకోబు యోసేపు యోదా సీమోను అను వారల సోదరుడు కారా, ఈయన అక్క చంద్రుండ్లు మన మధ్య ఉన్నారు కదా అని చెప్పుకొని చూత్రునీకరించిరి. ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యనను తన ఇంట తప్ప ఎచటనైనను గౌరవింపబడునను అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచునే. మరి ఏ అద్భుతమును అచట చేయజాలకపోయెను.
వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 14వ సామాన్య ఆదివారము. పోయిన వారం నుంచి వారం వరకు దేవుడు ఎన్నో మహిమగల కార్యాలు మన జీవితంలో చేశాడు. మనం అడిగిన అడగకపోయినను ఆయన మన వెన్నంట ఉండి మనం నడిపించాడు. ఎన్నో శ్రమల నుంచి కాపాడి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మనము, ఒకవేళ నీవు, నీ మనస్సు, నీ హృదయము కలవరంతో ఉన్నదేమో, ఇంకా ప్రభుని వెదకలేదేమో, ఈ లోకానుసారం జీవిస్తూ ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో నువ్వు ఉండిపోయావా? అందుకే ప్రభు పలుకుతున్నాడు, చెదరకు నా మనస్సా, చెదరకు, నీ దేవుడు నీతో ఉన్నాడు అని చిన్న పాటను ప్రార్థనగా చేసుకొని ఆ ప్రభుని ఆశీర్వాదాలు పొందుదాం. చెదరకు మా మనస, స్తోత్రం. చెదరకు నా మనస, నీవు బెదరకు నా మనస. చెదరకు మా మనస, నీవు నీవు చెదరకు మనస. చెదరకు మా మనస, నీవు బెదరకు నా మనస. చెదరకు మా మనస, నీవు బెదరకు, నీవు చెదరకు మా మనస. మారని శ్రీ యేసు నీతోడుగనుందా. మారని శ్రీ క్రీస్తు నీతోడుగా ఉండగా, నీతోడుగనుందా. మారని శ్రీ క్రీస్తు నీతోడుగనుందా. మారని శ్రీ క్రీస్తు నీతోడుగనుందా. చెదరకు నా మనస, నీవు బెదరకు నా మనస. చెదరకు మా మనస, నీవు బెదరకు, నీవు బెదరకు నా మనస. కలవర పడకు కన్నీరు కాచకు, కలవర పడకు కన్నీరు కార్చకు, కలవర పడకు కన్నీరు కార్చకు, కలవర పడకు కన్నీరు కార్చకు. కడవరకు నిన్ను చేజారనియడు, కడవరకు నిన్ను చేజారనియడు. చెదరకు నా మనస, నీవు బెదరకు నా మనస. చెదరకు నా మనస, నీవు నీవు బెదరకు నా మనస. ఆది దేవుడే అండయు దండయు, ఆది దేవుడే అండయు దండయు, ఆది దేవుడే అండయు దండయు, ఆది దేవుడే అండయు దండయు. ఆయ
నాయన బాహువే నీకాధారం ఆయన బాహువే నీకాధారం ఆయన బాహువే నీకాధారం ఆయన బాహువే నీకాధారం చేదరకు నా మనస నీవు బేదరకు నా మనస చేదరకు నా మనస నీవు బేదరకు నీవు బేదరకు నా మనస మారని శ్రీక్రీస్తు నీతోడుగనుండా మారని శ్రీక్రీస్తు నీతోడుగా నీతోడుగనుండా హల్లెలూయా 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 స్తోత్రమయ్యా గొప్పవాడా స్తోత్రము దేవా బలమైన దేవా స్తోత్రమయ్యా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన స్తోత్రమయ్యా గొప్పవాడా స్తోత్రం అద్భుతాలు చేయవాడ స్తోత్రం ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త స్తోత్రం మా కాపరి మా మేపరి స్తోత్రం హల్లెలూయా 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 చేదరకు నా మనస నీవు బేదరకు నా మనస ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనకు తెలియపరుస్తున్న సత్యము గొప్ప సత్యాలు రెండు ఉన్నాయి. మొదటి సత్యం ఏమిటంటే ఈరోజు తల్లిని తిరుసభతో కలిసి 14వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఎంతో చక్కగా మన డీకన్ బ్రదర్ గారి ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. మరి మొదటి కార్యం ఏమిటి మన జీవితంలో అంటే ప్రభువే దేవుని కుమారుడని మనం రక్షించుటకు వచ్చినటువంటి ఆ మెస్సయా అని మనము అంగీకరించేవారంగా ఉండాలి. మనం ఆ ప్రభువే దేవుడని అంగీకరించాలి. అంగీకరించడం అంటే ఏమిటి? ఆయన చెప్పినట్లుగా మనం నడవాలి, ఆయన బాటలో మనం పయనించాలి. మనము మన స్నేహితుని అంగీకరించడం అంటే ఏమిటి? ఆయన అడిగినవన్నీ ఇవ్వటం, ఆయన చెప్పినవన్నీ చేయటం, స్నేహితుడిని అంగీకరించటం. స్నేహితుని
అంగీకరించకుండా రిజెక్ట్ చేయడం అంటే ధృణీకరించడం అంటే ఏమిటి? ఆయన మాటను పట్టించుకోకుండా ఉండటం, ఆయన మాట ప్రకారం నడవకుండా ఉండటం, ఇదే అంగీకరించడానికి తిరస్కరించడానికి గల వ్యత్యాసము ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మనం ఈరోజు సువార్త పట్టణంలో చూస్తున్నామండి. మార్కు సువిశేషము 6వ అధ్యాయము ఒకసారి 1-2 వచనాలు ఒకసారి ధ్యానిద్దామండి. మార్కు సువిశేషము 6:1-2 వచనాలు ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను. తన పట్టణాన్ని తన స్వదేశానికి వచ్చాడు. శిష్యులు ఆయనను వెంబడించిరి. శిష్యులు ఆయనను వెంబడించారు. విశ్రాంతి దినమున, చూడండి చాలా జాగ్రత్తగా వినాలి, విశ్రాంతి దినం అనగా విశ్రాంతి దినం ఆదివారమున ప్రార్థనా మందిరములో ఆయన బోధింపు ఆరంభించాడు. ప్రభు బోధించాడని చూడండి, శిష్యులతో కలిసి యేసయ్య ప్రార్థనా మందిరంలోనికి వెళ్ళాడు. అది సాబత్తు రోజు కాబట్టి, విశ్రాంతి రోజు కాబట్టి ఆయన మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించాడండి. అప్పుడు ఏమైంది? ఆయన బోధనలను వినుచున్న జనులు, ఆ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడిపోయారు. ఈయనకు ఇవి అన్నియు ఎట్లా లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇట్టి అద్భుత కార్యాలను ఎట్లా చేస్తున్నాడయ్యా? వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు యోసేపు యూదా సీమోను అను వారల సోదరుడు కాదా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏమి చేయాలి? మెస్సయ వస్తాడు, ఆయన మీకు ఒక లోకానికి రక్షకుడు వస్తాడయ్యా, నా కుమారుడై లోకాన్ని రక్షించడానికి నేను పంపిస్తాను అని తండ్రి దేవుడు చెప్పినట్లుగా వారు వినవలసిన వారు, మెస్సయ వచ్చాడు అని తెలుసుకోవలసిన వారు. ఆయన వాక్యం బోధించేది ఆ ప్రభువే, మనం రక్షించడానికి వచ్చినటువంటి దేవుని చేత పంపించినటువంటి ఆ ప్రభు ఈయనయే అని తెలుసుకొని ఆయన చెప్పిన వాక్యాన్ని ప్రకారము జీవించవలసిన వారు, ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యములో ఉన్న అర్థాన్ని గ్రహించి ఆయన చెప్పేది మెస్సయే మాకు వాక్యాన్ని బోధిస్తున్నాడు, మేము ఎంత ధన్యులము, ఎంత అదృష్టవంతులము అని ఆయన చెప్పిన ప్రతి మాటను అర్థం చేసుకొని ఆ వాక్కు ప్రకారమైన జీవితాన్ని జీవించవలసిన వారు ఏం చేస్తారంటే ప్రశ్నలు వేస్తున్నారండి. ఏమిటి? ఈయన మరియమ్మ యోసేపుల కుమారుడు కాదా? మనకు తెలియదా? ఈ జ్ఞానం ఎక్కడిది? ఈయనకు దైవ కుమారుడని వారికి అంగీకరించుంటే వారికి తెలుస్తుంది దేవుని కుమారుడు, దేవుని జ్ఞానంతో ఉన్నవాడు కావునా, ఈ జ్ఞానము తండ్రి దగ్గర నుంచి వచ్చిందని అనుకునేవారు. కానీ వారు అలా ఆలోచించలేదు. ఎవరో ఒక ప్రవక్తని లేకపోతే ఎవరో వ్యక్తి అని భావించారు తప్ప ఆయన దైవ కుమారుడిగా వారు తలంచలేదు. అందుకనే ప్రశ్నలు వేయడం మొదలెట్టారు. డౌట్స్, సందేహాలు వారు మదిలో మెదిలాయి. ఆయన కుమారుడు మనకు తెలియదా? ఆయన తమ్ముళ్ళు తెలియదా? ఆయన అన్నలు తెలియదా? ఆయన ఎక్కడ నివసించాడో తెలియదా? నజరేత్ గ్రామంలో మనకు తెలియదా వాళ్ళ తల్లిదండ్రులు? ఈ జ్ఞానం ఎక్కడిది? అంగీకరించవలసిన వారు తృణీకరించారండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము ప్రభుని చేత సృజించబడిన వారము. మనం సృజించినటువంటి ఆ ప్రభువుని మన జీవితంలో, ఆయనే నాకు ప్రభువు. అందుకే దావీదేమన్నాడు, ప్రభువే నాకు కోట, ప్రభువే నాకు సర్వస్వం, ప్రభువే నాకు ఆధారం అని ఆయన పలికి ఉన్నాడు. అనగా ఏమిటి? దావీదు అంగీకరించాడు ప్రభువుని మనస వాచ, ఆయన తలంపులతో ఆయన పరిపూర్ణముగా అంగీకరించాడు, మనసారా అంగీకరించాడు, ప్రభువే నాకు సమస్తము, ఆయన లేకుండా నా జీవితం లేదు, ఆయన నా కొరకు ఈ భూమిలోకి వచ్చాడు అని ఆయన అంగీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలుగా మనం చేయవలసిన మొదటి కార్యం ఏమిటి? ప్రభువే మెస్సయ్య, ఆయనే నాకు రక్షకుడు అని మనం ఆయన్ను అంగీకరించాలి.
అంగీకరించడంటే ఏమిటి? ప్రభువు చేయమన్న కార్యము మనం చేసి తీరాలి, ప్రభువు చెప్పిన మాట ప్రకారం మనం జీవించాలి, వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి, అప్పుడే ఆయనను అంగీకరించినట్లు. ఆయన మాట వినకుండా ఉన్నామంటే ఆయన్ని తృణీకరించినట్లే, ఆయన వాక్యాన్ని చదవకుండా ఉన్నామంటే ఆయన తృణీకరించినట్లే, దేవాలయానికి వెళ్లకుండా ఉన్నామంటే ఆయన తృణీకరించినట్లే, అబద్ధం ఆడుతున్నామంటే ఆయన తృణీకరించినట్లే, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా వెళ్ళామా అది ప్రభువుని తృణీకరించినట్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మన వాక్యంలో వింటూ ఉన్నాము. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనంలో చూసామంటే అక్కడ పౌలు ఏం పలుకుతున్నాడు విందామండి. రోమీయులకు 10:9 నీ నోటితో, వినండి చాలా జాగ్రత్తగా, నీ నోటితో యేసు ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తనని నీ హృదయమున నీవు విశ్వసించావంటే నీవు రక్షింపబడతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని అంగీకరించడం అంటే ఏమిటి? నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయముతో ఒప్పుకోవాలి, నీ మనసుతో ఒప్పుకోవాలి. ఏమిటి? ఏం ఒప్పుకోవాలి? ప్రభువే నన్ను రక్షించడానికి పరలోకము నుండి తన కుమారుడిని యేసయ్యని భూమికి పంపించాడు. ఆయన యేసయ్య అంటే ప్రవక్త కాదు, ఆయన ప్రభువే, దేవుడి కుమారుడు, నన్ను రక్షించడానికి పంపించబడినవాడు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు నా జీవితానికి? నన్ను ఎట్లా వెంబడించమంటున్నాడు? నన్ను ఎట్లా నడవమంటున్నాడు? నడుస్తాను, నేనే కాదు, నా బిడ్డలు, నా భర్త, నా భార్య, మేమందరము ప్రభువును అంగీకరిస్తాము అంటే ఆయన ప్రకారం నడుస్తాము, ఆయన మాట ప్రకారం నడుస్తాము, ఆయన బాటలో నడుస్తాము, ఆయన మార్గంలో నడుస్తాము అని తలంచటం. మొదటగా ఒప్పుకోవాలి, ప్రభువే రక్షకుడు, ప్రభువే యేసయ్య, యేసయ్య ప్రభువే అని ఒప్పుకోవాలి. రెండవది మనం తలంచాలి. ఏమిటి? ఆయన మార్గం నడవడమే ఆయన అంగీకరించడం. ఆయన మార్గం నడవకుండా ఉన్నామంటే ఆయన తృణీకరించిన వారం అవుతాం. ఈరోజు సువిశేషంలో వారందరూ ప్రభుని తృణీకరించారు. వారు ఆ వాక్యము వినలేదు, త్రోసివేశారు, ఎవరికైనా లేచి వెళ్ళిపోయారు, ఆయన దేవుడిని అంగీకరించలేకపోయారు. ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, అందుకని ఇంకో వాక్యం మనం చదువుతున్నామండి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం మనం చూసామంటే అక్కడ వాక్యంలో ప్రభు పలుకుతున్న సత్యం విందాం. దేవుని తృణీకరించడం అంటే ఏమిటి? భూమి ఇది చూచి దేవుడు, ఇది చూచిన దేవుడు భూమి మీద మానవుని సృజించినందుకు సంతాపము పొందారు. చూడండి, దేవుడు చేసినటువంటి ప్రజలందరూ కూడా ఎట్లా ఉండాలి? తనతో జీవించవలసిన వారు, తనతోనే నివసించవలసిన వారు, తన మాట ప్రకారం నడవవలసిన వారు, ఏ తప్పు చేయకుండా జీవించవలసిన వారు, ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా ప్రభునిలో ఎదగవలసిన వారు, వాయా వరుస లేకుండా తప్పుదాలు చేశారండి, పాపములో పడిపోయారండి. అందుకని ఆయన వాటి చూచి బాధపడ్డాడు. ఆయన హృదయం నొచ్చుకున్నదండి, ఏడ్చాడు. తాను సృజించినటువంటి, తన స్వహస్తాలతో చేసిన బిడ్డలు, తాను ఎన్నుకున్నటువంటి బిడ్డలు తన బాటలో నడవకుండా, తన మాట ప్రకారం జీవించకుండా, తన మాటను అంగీకరించకుండా, మాటను పక్కన పెట్టి తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించినటువంటి వారిని చూసి దేవుడు బాధపడ్డాడు. అంటే ఏమిటి? వారు దేవుణ్ణి తృణీకరించారు, దేవుని మాట ప్రకారం నడవలేదు, వారిష్టానుసారమైన జీవితాన్ని కొనసాగించారు, వారు దేవుణ్ణి తృణీకరించిన వారిగా ఉన్నారు. అందుకని దేవుని చేత వారు ఆశీర్వాదాలు పొందుకోలేదు. తెలుసుకో సత్యాన్ని కుమార కుమార్తె, నీవు దేవుని మాట ప్రకారం జీవించలేదంటే దేవుని నువ్వు తృణీకరిస్తున్నావని గమనించుకో. దేవుని ఆజ్ఞానుసారం నువ్వు జీవించలేదంటే దేవుని నువ్వు తృణీకరిస్తున్నావని గమనించుకో. అప్పుడేమవుతుంది? దేవుని తృణీకరిస్తే దేవుడు నా కోసం దాచిపెట్టిన ఆశీర్వాదం నేను పొందలేను. ఆయన ఆశీర్వాదం నా కొరకు, ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీర్వాదాలను దాచి పెడతాడు. ఇదిగో ఈ ఆశీర్వాదాలు డేకన్ రవితేజకు, ఈ ఆశీర్వాదాలు అనితమ్మకు, ఈ ఆశీర్వాదాలు విక్టోరియమ్మకు,
ఇలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశీర్వాదాలు దేవుడు దాచిపెడతాడు. మరి ఆశీర్వాదాలు మనం పొందవలన ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనము ప్రభువుని తృణీకరించకూడదు, ప్రభువుని అంగీకరించిన వారంగా మారాలి. అంగీకరించడంటే ఆయన మాట ప్రకారం నడవాలి. ప్రభు నాకు ఏమి చెప్తున్నాడు, ఏమి చెప్పాడు, ఏమి చెప్పబోతున్నాడు, దాని ప్రకారం నా జీవితాన్ని నేను జీవిస్తాను అనే సత్యాన్ని నువ్వు తెలుసుకొని ముందుకు సాగినప్పుడు మహిమ గల కార్యాలు చూస్తావు. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. అందుకని చివరిగా మొదటి కార్యములో ద్వితీయోపదేశ కాండము 32:18 ఒకసారి వాక్యాన్ని విందామండి. మోషే కూడా ఏమి చెప్తున్నాడు మనకి విందాం. ద్వితీయోపదేశ కాండం 32:18 ఆ ప్రజలు తమ సంరక్షకుని మర్చిపోయిరి. తన సంరక్షకుని, తన రక్షించేవాడిని, వారిని రక్షించేవారిని, కాపాడేవారిని వారు మర్చిపోయారు. తమ జీవనదాతను విస్మరించిరి. తమ జీవనదాత విస్మరించారు, త్రోసివేశారండి. విస్మరించడం, త్రోసివేయటం, మాట నెట్టివేయటం, మాకు వద్దని త్రోసివేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం పలికిందండి. ద్వితీయోపదేశకాండం 32:18 పలుకుతుంది. ఏమిటంట, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట ప్రకారం జీవించిన వారు ఏం చేశారంట, ఆయన ఏం చేశాడు, ఐగుప్తు దేశం నుంచి వారిని తోడుకొని వచ్చాడు. వాగ్దాన భూమికి పాలు తేనెలు కారినటువంటి ఆ వాగ్దాన భూమికి నడిపించడానికి ఆయన ఎంతగానో శ్రమించి వారిని ఆ బానిసత్వం నుంచి విడిపించాడు. ఆ మార్గంలో వారి అవసరాలను తీర్చాడు, వారి ఆకలిని తీర్చాడు, మన్నాను కురిపించాడు, ఆహారాన్నిచ్చాడు, దాహము తీర్చాడు, నీరుని ప్రసాదించి, ఇవన్నీ చేసినను ఇవన్నిటినీ మరిచిపోయి వారు ఏం చేశారు, ప్రభువును విస్మరించారు. అవన్నీ మర్చిపోయారు. ఒకటి, రెండవది వారి దేవుడు ఎవరో మర్చిపోయారు. అందుకని వారు ఏం చేశారు, పుట్ట దేవుడని ఎవరని అంటే పుట్ట దగ్గరికి వెళ్ళిపోవటం, చెట్టు దేవుడు అంటే చెట్టు దగ్గరికి వెళ్ళిపోవటం, సూర్యుడు దేవుడు అంటే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం, రకరకాల దేవతలను దేవుళ్ళను పెట్టుకొని అసలైన దేవుణ్ణి మర్చిపోయి వారు పొందవలసిన ఆశీర్వాదాలను కోల్పోయారండి. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మొదట వారు మర్చిపోయారు దేవుడు ఎవరో, రెండవది వారు జీవితంలో దేవుడు ప్రసాదించినటువంటి ఆ ఆశీర్వాదాలను కూడా వారు పొందుకోలేకపోయారు. ఆయన మాటను త్రోసివేశారు, మర్చిపోయారు, మాటను త్రోసివేశారు. మాటను త్రోసివేయడమే ప్రభువుని అంగీకరించకపోవటం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, చివరిగా కీర్తన గ్రంథము 52:22 దావీదు కూడా ఏం పలికాడో విందాం. కీర్తన 50:22 నన్ను లెక్క చేయని ప్రజలారా, నన్ను లెక్క, దేవుడు అంటున్నాడు వినండి, నన్ను లెక్క చేయని నా ప్రజలారా, ఈ విషయమును ఆలింపుడు, ఈ విషయాన్ని ఆలకించండి, లేదేనే నేను మిమ్ము చీల్చివేసేదను, నేను మిమ్మల్ని చించివేసే. చూడండి ఎంత కోపపడుతున్నాడు ప్రభు. ఆయన్ను నా మాట వినని ప్రజలారా అంటే ఏమిటి, ఆ ప్రభువు మనల్ని ఎప్పుడు దీవించాలంటే ఆయన మాటని వినాలి. ఆయన మాటని వినడమే ప్రభువుని అంగీకరించటం, ఆయన మాటలో నడవటమే ప్రభువుని అంగీకరించటం. కానీ బహులో కొంతమంది చేస్తున్నది ఏమిటి, ఈ సత్యాన్ని మర్చిపోయి వారు దేవుడెవరో మర్చిపోతున్నారు. అంతేకాకుండా ఆయన మాటను పక్కన పెడుతున్నారు, ఆయన మాట ప్రకారం జీవించలేకపోతున్నారు. అందుకనే వారు పొందవలసిన దాన్ని పొందలేకపోతున్నారు, వారు అనుకున్న దానిని వారు సాధించలేకపోతున్నారు, వారు ఒక గమ్యస్థానాన్ని వారు చేరలేకపోతున్నారు, వారు ఏమి ప్రారంభించినా అందులో వారు విజయాన్ని చూడలేకపోతున్నారు, అందులో వారు సమాధానం కోల్పోతున్నారు. కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటుంది, ఏమి కలిసి రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం సృష్టికర్తను మర్చిపోతున్నారు, కారణం ఆయన అంగీకరించలేకపోతున్నారు. ఇంకొక మరొక వైపు ఏమిటి, ప్రభుని అంగీకరించకపోవడం అంటే వాక్యాన్ని చదవకపోవడం, రెండు జపాలు జపించకపోవడం, పూజలో పాల్గొకపోవడం, ఆత్మీయంగా ఎదగకపోవడము కూడా దేవుని అంగీకరించకపోవటమే. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ప్రభు మనం నేర్పిస్తున్న సత్యము, ప్రభువును అంగీకరించడం నేర్చుకోవాలి.
అంగీకరించడం అంటే ఆయన మాటను జవ దాటకుండా ఆయన మాటే నాకు శాసనమని ప్రభు మాట ప్రకారం జీవించు, గొప్ప కార్యాలను చూస్తావు. అదేవిధంగా రెండవది ఏమిటంటే ప్రభుని, ప్రభువే దేవుడని మనము నమ్మాలి. అంటే ఆయనలో విశ్వాసం ఉంచి మనం నడుచుకోవాలి. ఈరోజు సువార్త పట్టణంలో వారు మొదటగా ఏం చేశారు? ప్రభువుని నమ్మ, ప్రభువుని తృణీకరించారు. దానివల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడైతే ప్రభువుని తృణీకరిస్తామో, ప్రభువుని అంగీకరించలేదో, మనము మన సమస్యలు ఎక్కడో అక్కడే ఉంటాయి. ప్రభునిలో విశ్వాసం ఉంచి మనం నడిచామంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఎందుకంటే లూకా సువిశేషము 1:37 మనం చూస్తున్నామండి. లూకా 1:37 ఏలయనా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, ఆయనకంటూ ఏది అసాధ్యం లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి సమస్తము సాధ్యమైన ప్రభువులో మనం విశ్వాసం ఉంచి నడిచామంటే గొప్ప కార్యాలే, ఊహింపని కార్యాలు మనం చూస్తాం. అద్భుతాల తర్వాత అద్భుతాలు మనం చూడాలంటే ప్రభుని నమ్మాలి, ప్రభువులో విశ్వాసం ఉంచి నడుచుకోవాలి. అందుకని వాక్యం మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 3:5 ఒకసారి విందాం. సామెతలు 3:5. నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్మము. నీవు మనస్ఫూర్తి ఎలా నమ్మాలండి? మనస్ఫూర్తిగా నమ్మాలి. నీ తెలివితేటల మీద ఆధారపడకు. నీ తెలివితేటలున్నా చూసావు, నీకున్న తెలివి, నీకున్న జ్ఞానము, నీకున్న ఉద్యోగం, నీకున్న బలము, నీకున్న సామర్థ్యము, ఇవి ఏ పార్టీ వాటి మీద నువ్వు ఆధారపడ్డావా? అంతే, పప్పులో కావలసినట్టే. ముందు చదువమ్మా. నీవు నీ కార్యములన్నింటను ప్రభువుని స్మరింపుము, ప్రభువును గుర్తుపెట్టుకుము. అప్పుడేమవుతుంది? అతడు నీ పనులు సులభతరము చేస్తాడు. చూడండి, ప్రభుని ఎలా మనం నమ్మాలి? సంపూర్ణమైన మనసుతో మనం నమ్మాలి. అప్పుడేమవుతుంది? దేవుడు మన జీవితంలో మహిమగల కార్యాలు చేస్తాడండి. అంతేకాకుండా మనం ఏం చేస్తాం? మనలో చాలామంది నాకు జ్ఞానం ఉన్నదని జ్ఞానం మీద ఆధారపడతాం. ఏ, నాకు చాలా డబ్బు ఉంది, ఆ డబ్బు ఉన్నది కాబట్టి నేను ఎవరిని లెక్క చేయమని అవసరం లేదు, ఆ డబ్బు ఉన్నంత వరకు నాకేమీ కాదు అని డబ్బు మీద ఆధారపడతాం, పదవి మీద ఆధారపడతాం. ఇవేమి మనకు మనల్ని ప్రభువులో నడిపించలేవండి. వీటి ద్వారా మనకి ఏమి, ఇందులో దీని వీటి మీద మనం నమ్మకం ఉంచామంటే మనకు దేనిలోనూ మనము ముందుకు వెళ్ళలేము. అవి మనల్ని బంధించి మనల్ని ప్రభునికి దూరం చేసేస్తా తప్ప దానివల్ల ఏ ఉపయోగం లేదు. దాన్ని గమనించి దేవుని బిడ్డ మనం ఏం చేయాలి? ప్రభునిలో నమ్మకం ఉంచాలి. అప్పుడు మనకు కావలసినవన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు, మనకు అనుగ్రహిస్తాడండి. కొంతమంది తలస్తారు, జ్ఞానం ఉన్నది, నా ఇష్టాను, నాకు తెలుసులే ఎలా చేయాలో, నాకు తెలుసు. దేవుడు అవసరం లేదు, పూజ అవసరం లేదు, భక్తి అవసరం లేదు, బైబిల్ చదవడం అవసరం లేదు, వాక్యం చదవడం అవసరం లేదు, మోకరించడం అవసరం లేదు. ఇవన్నీ మూర్ఖులుగా వారు తలస్తారండి, మూర్ఖులు వారు. ఈరోజు నాకు ఉద్యోగం ఉండదంటే ప్రభు ఇచ్చాడు, ఈరోజు నేను గురువు అయ్యానంటే ప్రభు కృప. ఇది మనం తలంచవలసింది తప్ప, నేను గురువు అయ్యాను కాబట్టి ఆయన ఇష్టానుసారం నన్ను ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తాను, ఎంజాయ్ చేస్తాను, నా జీవితం ఇదే, ఫ్రెండ్స్తో తిరుగుతాను, తాగుతాను, తిరుగుతానంటే ప్రభువు ఉండాలి జీవితంలో. నేను గురువుగా ప్రభువుని నమ్మకం ఉంచి నడిచినప్పుడే ఆయనకు తగిన రీతిగా నేను నడిచినట్లుగా అవుతుంది. ఆయన నమ్మినానంటే నాకు కావలసినవన్నీ దేవుడు నాకు సమకాలంలో సమకూరుస్తాడండి. చివరిగా చిన్న వాక్యం చదువుకుని వాక్యం ముగించుతాం. కాబట్టి నీ తెలివితేటల మీద కూడా నమ్మకు, నీ జ్ఞానాన్ని నమ్మకు, నీ ఉద్యోగాన్ని నమ్మకు, నీ బలాన్ని నమ్మకు, దేవునిలో నమ్మకం ఉంచు, గొప్ప కార్యాలు చూస్తావు. చివరిగా యెషయా గ్రంథము 26:3-4 యెషయా 26:3-4 ప్రభు స్థిర మనస్సుతో నిన్ను నమ్మువారికి ఏమవుతుంది? నీవు పరిపూర్ణమైన శాంతిని వసగుతావు. మీరు సదా ప్రభుని నమ్మండి. ఆయన మనకు శాశ్వతమైన రక్షణ దుర్గం. ఆయన మనకు రక్షణనిచ్చేవాడు కాబట్టి, బలాన్నిచ్చేవాడు కాబట్టి, కోట శిలగా ఉన్నాడు కాబట్టి మనం ఆయనలో నమ్మకం ఉంచడం నేర్చుకుందాం. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు.
అందుకని మనము మా స్వార్థ పట్ల చూస్తున్నామండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ముందుగా ఈ లోకంలో ఉన్నటువంటి వైద్యుని నమ్మింది, డబ్బుని నమ్ముకున్నది, ఆమెకున్న జ్ఞానాన్ని నమ్ముకున్నది, ఆమెకున్న తెలివితేటలు నమ్ముకున్నది, అన్నీ కోల్పోయింది. వాక్యం పలుకుతుంది తనకున్న ధనాన్ని కోల్పోయింది, తనకున్నటువంటి ఆ యొక్క సమస్తాన్ని కోల్పోయింది, చివరికి ఒంటరిదానిగా మిగిలిపోయింది. అంత ఖర్చు పెట్టినను ఆమె రోగము తగ్గక పెరిగిందని వాక్యం పలుకుతుందండి. కానీ చివరిగా ఆమె తెలుసుకున్నది, ఎవరిలో ఆమె నమ్మాలో, ఎవరిని నమ్మాలో, ఎవరు నమ్మకూడదో, ఎవరిలో విశ్వాసం ఉంచాలో, ఎవరిలో విశ్వాసం ఉంచకూడదో నమ్మింది. ఆమె తెలుసుకున్నది సత్యాన్ని. అందుకే వాక్యం పలుకుతుంది, సత్యాన్ని తెలుసుకో, సత్యం నిన్ను స్వతంత్రం చేస్తుంది. ఆమె సత్యాన్ని తెలుసుకోకనంతసేపు వాటి మీద వీటి మీద వాణ్ణి వీణ్ణి నమ్మింది, సమస్తాన్ని కోల్పోయింది. మనము నమ్మవలసిన దాన్ని నమ్మలేదంటే, నమ్మకం ఉంచవలసిన దానిలో నమ్మకం ఉంచలేదంటే మనము చాలా అవస్థలు పడతాము. చూడండి, ఆ స్త్రీ హిమ్మి చేసిన తర్వాత ప్రభునిలో నమ్మకం ఉంచింది. ఆమెకున్న సమస్యను పట్టుకొని ప్రభుని దగ్గరికి వచ్చి నమ్మకం ఉంచి ఆమెను తాకింది. నేను ప్రభుని తాకితే చాలు, నేను ఆరోగ్యాన్ని పొందుతానన్నది ఆమె నమ్మకంతోనే గొప్ప కార్యం దేవుడు చేశాడు. అందుకని వాక్యం మనం చూస్తున్నాం చివరిగా, మార్కు సువిశేషము 9:23. మార్కు 9:23. సాధ్యమగునేని అనుచున్నావా? నీకు సాధ్యమగునని నువ్వు అనుచుకున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. సాధ్యమని చూడండి, నమ్మువానికి సమస్తము సాధ్యం. నీకున్న సమస్యలు, బాధలు, వేదనలు అవన్నీ కూడా ఏమి చేయలేవు నిన్ను. ఎప్పుడు? నువ్వు ప్రభుల్లో నమ్మకం ఉంచినప్పుడు. నమ్మువానికి సమస్తం సాధ్యమే, ఇది నాకు అసాధ్యము అనేది లేదు. ప్రభుల్లో నమ్మకం ఉంచు. లోకం మీద కానీ, లోక మనుషుల మీద కానీ, లోక వస్తువుల మీద కానీ, నీ బంధువుల మీద కానీ, నీ స్నేహితుల మీద కానీ, ఎవరి మీద నమ్మకం ఉంచు. మాకు ప్రభు, నిన్ను సృజించిన ప్రభుల్లోనే నమ్మకం ఉంచు. ఆయనే సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని ఇది ఊపిల పూజలో ప్రార్థన చేద్దాం. ఆమెన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకస్తును మన యొక్క నాదురైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియము నుండి పుట్టెను. పోంతు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయటకు వచ్చాను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోళిక సభను, పునీత వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన వ్యక్తిగత అవసరముల కొరకు, ముఖ్యంగా మా తిరుసభ కొరకు, తిరుసభను పాలిస్తున్నటువంటి ప్రతి గురువులు, ప్రతి మతకన్యలు, ప్రతి మేత్రాణులను, పోపు గారిని గుర్తించుకొని ప్రార్థన చేద్దాం. మన సమస్యల కొరకు కూడా ప్రార్థించుకుందాం. ఈ మా మనవులన్నిటిని యేసే అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ పొందుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకు మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థం మేము అంకితము చేసిన ఈ బల్యార్పణములను కన్నులతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగము దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురు గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట
యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవా, పావని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటన నీ కృతజ్ఞత వందనములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకం. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్మల్ని విమోచించిన నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మను శరీరమును ధరించి కన్యకను జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన అస్తమును చాచి సిలువపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తరించి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతలతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమైన హోసాన, ప్రభువు నామమున వేంచేయు వారు ధన్యులు, మహోన్నతమైన హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము, ఇలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునని భోజనాంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చెచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయ్యనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పిస్తున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారికి మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోల్ అంతోని అగ్రపీఠాధిపతిని, మా గోవింద్ జోజి పేటన్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వాణి దేవు ప్రకాశమునకు చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదరణ మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి కల్పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోను విశ్వాసంతోను జపించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక,
నా నాటికి కావలసిన మాయనము మాకు నెట్టుకివ్వండి. మాయ తాపపడిన వారిని మేము మన్నించినట్లు మా పొరను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభువా, నిక్కిరుడు మమ్మ రక్షింపుమయ్యా. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వలన పాపములను ముక్తులను చేసి అన్నీ కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలుతో వసించిన ప్రభు అయిన యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గర పిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గర పిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గర పిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గరిపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీవు నీ దేవుడైన నాలో నువ్వు నమ్మకం ఉంచి జీవించావంటే మహత్తర కార్యములు చేసి చూసేదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఎందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. ప్రభు, మీరు నా ఇంటి ప్రవేశించుటకు క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. స్తుతించేదను నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించేదను. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను ప్రతిక్షణం స్తుతించేదను. కోర పాపిని పొరుగు వంటి వాడను, కోర పాపిని పొరుగు వంటి వాడను, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకున్నావా, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకున్నావా. గొప్ప మనసు యేసయ్య నీకుంది, ప్రతిక్షణం స్తుతించేదను నిన్ను నేను, ప్రతిక్షణం స్తుతించేదను. భారము చేయాల్సి సొలసిన సమస్త జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభు పలుకుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితుములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థిస్తున్నాం. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞతలమై నివేదికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మనందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.